ప్రశ్న, దేహానికి అందాన్ని భాషింపజేసేది ఏది? మనస్సులో ఉండే సంస్కారము, మనస్సులో ఉండే వాసనని బట్టే మీకు భౌతికమైన సౌందర్యం అనేది భాషిస్తుంది. దేహానికి సౌందర్యం అంటే భౌతిక సౌందర్యమే కదా, దేహమే కనక్కర్లేదు. లోకంలో జనులు అనేక రకములైన సౌందర్యాన్ని పర్స్యూ చేస్తూ ఉంటారు. ఈ డ్రెస్ బాగుందంటారు, లేకపోతే ఈ ఫోటో బాగుందని, లేదా డెకరేషన్, ఇంటీరియర్ డెకరేషన్ అని పేరు పెట్టి ఇప్పుడు బాగుంది అండ్ అందంగా అన్నీ పెట్టుకోవడం, కిచెన్లో గిన్నెలన్నీ అందంగా పెట్టుకోవడం. గిన్నెలది ఏముంది, కన్వీనియన్స్ ముఖ్యం కదా, ముఖ్యమా అందం ముఖ్యమా అంటే కన్వీనియన్స్ అవసరమే, కానీ కన్వీనియన్స్తో పాటు అందం కూడా కావాలి. ఒకప్పుడు అందం కోసం కన్వీనియన్స్ని కాంప్రమైజ్ కూడా చేస్తారు, అలా కూడా ఉంటారు. కాబట్టి అదంతా కూడా ఈ సౌందర్యం అనే భావన అంతా కూడా వాసన లేక సంస్కారమును బట్టి వచ్చినదియే. యథార్థమైన సౌందర్యము ఇది ఏది కాదు. మీరు మీ మనస్సుని శాంతముగా నిర్మలముగా ఉంచుకుని ఓపెన్ మైండ్గా పెట్టుకుని సర్వమును అద్దము వలె ప్రకాశింపజేయుటే తప్ప దేనికి పేరు పెట్టకుండగా, ఇది మంచి ఇది చెడు, ఇది బాగుంది ఇది బాగులేదు అని ఇలా పేర్లు పెట్టకుండా సర్వమును ఓపెన్ మైండ్తో సాక్షి రూపంగా దర్శించే ఏ చేతన స్థితి ఉంటుందో అది యథార్థ, ఆ స్థితియే యథార్థమైన సౌందర్యం. అది ద రియల్ బ్యూటీ ఇస్ దాట్. అంటే అది మీ లోపల ఉంటుంది తప్ప బయట ఉండేది కాదు. అది ఆత్మ సౌందర్యము అని అనొచ్చు. కాబట్టి మామూలుగా లోకంలో జనులు అనుసరించే సౌందర్యం అంతా కూడా మానసికమైన సంస్కారముల నుండి లేక వాసనల నుండి వచ్చినదియే.